ప్రయత్నం చేసుకుంటున్నాం, కానీ అంతర్జాతీయ పరిణామాలు మనల్ని మన పనులు చేసుకొని ఈయన స్థితికి తీసుకెళ్తున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధపు ఇంపాక్ట్, మన దగ్గర పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల చూసాం, అంతర్జాతీయ ఆహార కొరత చూసాం, దాని పర్యవసానంగా ఎదురవుతున్నటువంటి కష్టాలు చూసాం. ఏ క్షణం ఏం జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేని పరిస్థితి. మరొకవైపున ఎవరికి వాళ్ళు వాళ్ళ వెపనరీ అప్గ్రేడేషన్ ఈవెన్ మనం కూడా చేసుకుంటున్నాం. ఎందుకంటే ఏ థర్డ్ వరల్డ్ వార్ వైపుకి వెళ్తామేమో అన్న భయం మాత్రం రోజురోజుకి వెంటాడుతోంది. ద యుఎస్ ఎయిర్ ఫోర్స్ టెస్టెడ్ ఏ ప్రోటోటైప్ హైపర్సోనిక్ ఏజిఎం 183A ఎయిర్ లాంచ్డ్ ర్యాపిడ్ రెస్పాన్స్ వెపన్ ఆన్ సండే. దో ద యుఎస్ ఎయిర్ ఫోర్స్ డిడ్ నాట్ సే ఇఫ్ ద టెస్ట్ వాజ్ సక్సెస్ఫుల్, ఇట్ క్లెయిమ్స్ కలెక్షన్ ఆఫ్ డేటా టు హెల్ప్ డెవలప్ ఫ్యూచర్ వెపన్స్ దట్ కెన్ ట్రావెల్ ఎట్ గ్రేటర్ దాన్ మాక్ 5. ద B-52H బాంబర్ వాజ్ యూజ్డ్ టు ఫైర్ ద ARRW ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ సౌత్ కరోలినా. ఇది ఒకవైపున తన వెపన్స్ని అప్గ్రేడ్ చేసుకుంటూ దాని వలన ఏం ప్రయోజనం సాధించారు, అది సక్సెస్ఫుల్ అయిందా లేదా అన్నది మాత్రం చెప్పట్లేదు. వాస్తవంగా చెప్పాలంటే అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మేము సర్వసన్నద్ధంగా ఉన్నామని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది అమెరికా. దానికి తగ్గట్టుగా అప్గ్రేడేషన్ చేసుకుంటుంది తన ఆయుధాలని.